वेलकम टू के आरएनजी कुकिंग चैनल मैं चैनल रेसीपी वच्चेसी गोफी 65 अंडी रेस्टोरेंट स्टाइल इंट्लोने चला ईजी गा एला प्रिपेर चेसुकोवालनेदि चूपिस्तुन्नानु। टेस्ट चाला अंटे चाला बागुंटुंदि, पिल्ललु चाला इष्टंगा तिंटारु। चूडंडि कालीफ्लवर नि इट्ला चिन्न चिन्न मुक्कल्लागा कट चेसुकोवालि, ई साइज़ पीसुल्लागा। ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ అనేది వేడి చేసుకోవాలి। కాలీఫ్లవర్లో పురుగులు చిన్న చిన్న ఉంటాయి కదా, వేడి వాటర్లో వేయడం వల్ల బయటికి వస్తాయి అన్నమాట। ఇలా వాటర్ వేడి అయిన తర్వాత కాలీఫ్లవర్ అనేది వేసుకోవాలి। ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి। చిటికెడు salt అనేది వేసి మరిగిన తర్వాత ఏదైనా ఇలా రంధ్రాల గిన్నెలో లేదంటే జాలి ఉంటే జాలిలో అయినా వేసుకోవచ్చు। చూడండి కాలీఫ్లవర్ తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి, వాటర్ మొత్తం ఉంపేసి। ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 3 స్పూన్ల వరకు మైదా, 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ salt, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు కలర్ అండి ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి కలిచేటట్టు, ఉప్పు కారం మసాలాలు కలిచేటట్టు కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి। చూడండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు కాలీఫ్లవర్ అనేది వేసుకొని ఒకసారి ఉప్పు కారం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా ఆయిల్ అనేది వేడైంది। ఇట్లా వేసుకోవాలి, ఒక్కొక్క పీసు లెక్క వేసుకోవాలి। రెండు సైడ్ల మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది। చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మిగతా వాయ కూడా అలానే వేసుకోవాలి, మిగతా గోపి కూడా వేసుకొని కొద్దిగా కరేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి। నా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।